అయ్యా నమస్తే అయ్యా నమస్తే ఆ మీ పేరు కొయ్యాన చలపతరావు ఏ ఊరు కోమర్తి ఏ మండలము నర్సపేట మండలం ఏం చేస్తుంటారు మీరు మేము అగ్రికల్చర్ వ్యాపారం వ్యాపారం చేస్తుంటారా ఏంటి వ్యాపార పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటో వ్యాపార పరిస్థితులు బాగానే ఉన్నాయి ఏవి డాకెట్ లేవు అన్ని ప్రభుత్వాల నుండి పథకాలు కూడా అందుతాయి అందులో రాజీ లేదు హ్యాపీగా ఉంది అంత బాగుంది అర్థమైంది కదా కొంతమందికి ఇష్టం లేదంటే ఎవరు చెప్పలేము అందరికీ మనమే మన ప్రపంచమే చెప్పుకోలేదు మోడీ గారి పరిపాలన బాగుంది ఈ మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా బాగుంది మరి ఇప్పుడు ఉన్న పరిపాలనలో మరి రైతులకు చాలా తీరు నష్టం జరుగుతుంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా చాలా తీరు నష్టం అంటే ఇప్పుడు కూడా భూమి లేనోడు ఎవడు భూమి చేస్తే వాడికి అమౌంట్ ఎలా పడిపోద్ది అది వాళ్ళ తప్పు కదా అది అది ప్రభుత్వం మాత్రం డబ్బులు పంపించేస్తారు మిల్లర్స్ దొబ్బుతారు మిల్లర్స్ మాత్రం మేసేస్తారు కానీ రైతులకి మాకు లేబర్ మాత్రం ఇబ్బంది ఉంది ఎందుకంటే వీళ్ళకి అందరూ లేదు డబ్బులు సమంగా అది అది రై అది పడుతుంది కాబట్టి నష్టపోవాల్సిందే అంతే మరి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చాక తర్వాత ఈ కిసాన్ రైతు కిసాన్ గురించి తర్వాత ఈ మత్స్యకార భరోసాల గురించి వీటి గురించి మీరు ఏంటంటారయ్యా మొత్తం ఆడు పెట్టిన పథకాలే నిన్ను అక్షరాల మా అందరికీ అందుతాయి అయినప్పటికీ కూడా బాగానే ముస్లిం కూడా హ్యాపీగా ఆనందంగా అన్ని రకాల కూడా బియ్యము మోడీ ఇచ్చిన బియ్యము స్టేట్ ఇచ్చిన బియ్యము అన్నీ సక్రమంగా ఉంటాయి ఒకవేళ పొరపాటు కూడా పోనాడు అనుకో రోజు వాళ్ళకాలు మాత్రం కాలుతూ ఉంటుంది ముస్లిం వాడికి ఈ పథకాలు నడపలేడు సావు సావే తప్పించే మరొకటి లేదు నాకు వచ్చిన లాభమే పోయిన లాభమే నాకు వచ్చిన నష్టం ఏట్లేదు ఎందుకంటే మేము సోదా ఫ్రీడమ్ ఫైటర్ మేము స్వాతంత్ర సమరయోధులు మేము కాబట్టి మాకు వచ్చిన నష్టం ఏట్లేదు అర్థమైంది కదా విషయం కాబట్టి వీటి పరిపాలన మాత్రం పేద ప్రజలకి సక్రమంగా ఉంటుంది ఇంకా 1 లక్ష రూపాయలు 2 లక్షలు జీతకాలు అయితే నష్టాలే వాళ్ళకి అంత వచ్చిన కష్టాలే అర్థమైంది కదా విషయం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందని చాలామంది అంటున్నారు కదా మరి వాటి గురించి మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన ఆడు చెప్పిన వాళ్ళకే ఇవ్వడము ఆ దగ్గర అమ్మ ఓడేవడము ఓటు ముందు అమ్మ ఓడేవడము అంత రకమైనటువంటి పరిపాలన అది వీడు అది కాదు అంత ఆన్లైనే ఆడి సంబంధం లేదు ఆడు తెలుగుదేశమా కాంగ్రెసా వైఎస్ఆ ఆ బీజేపీ వీడు పొద్దుమరుడు ఆడు చెత్త చేతని కాదు ఆ టైము ఆ రేజు కరెక్ట్ పంపించడమే డైరెక్ట్ అకౌంట్లో పడిపోతున్నాయి డబ్బులు అది తక్కువలేదు మరి అలాగే డైరెక్ట్ అకౌంట్లో పడిపోతే మనకు వచ్చిన లాభం ఎట్లా లేదు కదా మరి ఇక్కడ డెవలప్మెంట్ లేదు కదా అని చాలామంది అంటున్నారు మీరేటంటారు డెవలప్మెంట్ బాగానే ఉంది ఏట్లేదు బాగానే ఉంటుంది అందరికీ మరి రోడ్ల పరిస్థితి రోడ్లు గట్రా అస్సలు బాగోలేవు అద్దరు రోడ్లు కూడా సక్రమంగా జరిగినాయి రోడ్లు కూడా చక్కగా జరిగి అవి 1 బై 1 బాగానే మన రాష్ట్రం మాత్రం బాగానే ఉంది పక్క ఒరిస్సా మీద అటు బీహారు ఈ బెంగాల్ ఇవన్నీ చెత్తగా ఉన్నాయి కానీ వెళ్ళాం కాశీ కూడా వెళ్ళాము మేము అన్ని విధాలు చూసినాం ప్రయాణం చేయడం కానీ ఇది బాగానే ఉందండి అక్కడ మోడీ పరిపాలన కూడా కొన్ని అట్టడు రాష్ట్రాలు కూడా డెవలప్ చేయనాడు మోడీ కూడా బాగానే ఉంది పరిపాలన రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే ఇంకా మెరుగుపడుతుంది అది ప్రభుత్వం రావాలా పోవాలంటే తండ్రి కొడుకు కరెక్ట్ పోషించినా నాకు మా ఏ ఇస్తాడు అంటారు ప్రజలకి ఒకరికి ఒక తేవలో తేలేము అది ప్రజా తీర్పు అది అది ఒక సెల్యూట్ కోటమే